చాలామంది ఇళ్లల్లో గోడలపై ప్రకృతి పిల్లలు పక్షులు దేవుళ్ళ ఫోటోలు అమర్చుకుంటూ ఉంటారు ఇలా ఎవరికి నచ్చని వారు పెట్టుకుంటూ ఉంటారు మరి పక్షుల ఫోటోలు పెట్టవచ్చా పక్షుల ఫోటోలకు సంబంధించి వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది వాటిని ఎక్కడ అమర్చుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పక్షులు చూడ ముచ్చటగా ఉండడమే కాదు ఎప్పుడూ చలాకీగా ఉంటూ కిలకిల రావాలతో సందడి చేస్తాయి అందుకే చాలామంది ఇళ్లల్లో పక్షులను కూడా పెంచుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం పక్షుల్ని పెంచుకోవచ్చు కానీ వాటిని బంధించి ఉంచకూడదుట బంధించకపోతే ఎగిరిపోతాయి కదా అనేవారు కూడా ఉన్నారు పక్షులకు బదులు పక్షుల ఫోటోల్ని మీ ఇళ్లలో చక్కగా డెకరేట్ చేసుకోండి పక్షుల ఫోటోలు ఇళ్లల్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటి లోపలికి వస్తుంది రంగురంగుల పక్షుల ఫోటోలు ఎన్ని ఉంటే అంతలా ఆ ఇంట మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు రెక్కలు ముక్కలు చేసుకుంటారు కానీ కలిసి రాదు రోజంతా నిద్రాహారాలు మాని పని చేసినా కూడా ఫలితం దక్కదు అలాంటివారు తమ ఇళ్ళల్లో పక్షుల ఫోటోలు పెట్టుకోవాలి పక్షుల ఫోటోలకు ఇంట్లో కష్టాలు తొలగిపోవడానికి ఏంటి సంబంధం అనే సందేహం మనకు వస్తుంది అవునా మనం చందమామరు కాసేపు చూస్తే మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది అదేవిధంగా పక్షుల ఫోటోల్ని చూసినప్పుడు కూడా మనలో ఒక రకమైన ఆనందం వస్తుంది తద్వారా మనసు ప్రశాంతంగా మారి మెదడులో భారం దిగిపోయి చురుకుదనం వస్తుంది అలా రోజూ పక్షుల ఫోటోలు చూస్తూ మనసు తేలిక చేసుకుంటూ ఉండేవారు ప్రతి పనిని కూడా ఆస్వాదిస్తూ చేస్తారు ముఖంపై చిరునవ్వు చెరగనివ్వకుండా చేస్తూ నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు సమాజంలో పలుకుబడి కూడా పెరుగుతుంది క్రమంగా అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో మీ హాల్లో పక్షుల ఫోటోలు పెట్టుకుంటే మంచిది ఎప్పుడు చూసినా కూడా అవి కళ్ల ముందు కనిపించేలాగా అమర్చుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు ఏ దిశలో పెట్టుకున్నా పర్వాలేదు కానీ నల్లటి పక్షులు కాకుండా రంగురంగుల పక్షుల ఫోటోలు పెట్టుకుంటే కలర్ఫుల్గా ఉండి కంటికి ఆహ్లాదాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు పక్షుల ఫోటోలు లేకపోతే కనీసం పక్షులు బొమ్మలైనా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ఉండే షెల్ఫులలో పక్షులతోటి బొమ్మల కొలువు కూడా పెట్టచ్చు ఎంతలా పక్షుల ఆకారాలుంటే అంతలా ఇంట చెడు తొలగిపోయి మంచి ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని పండితులు చెప్తున్నారు దానివల్ల పని ప్రదేశాల్లో సక్సెస్ రేటు పెరుగుతుందని అన్నీ శుభ సంకేతాలే వస్తాయని కష్టాలన్నీ కూడా తీరి ప్రశాంతత లభిస్తుందని పండితులు చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మీరు క్లిక్ చేస్తే ఎటువంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన వీడియోలు మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి